హాయ్ ఎవరివన్. మనకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కానీ దాన్ని ఏ విధంగా స్మార్ట్గా యూజ్ చేయొచ్చు అనే విషయం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం మొబైల్ను టచ్ చేయకుండానే ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆన్సర్ ఆల్ యువర్ ఇన్కమింగ్ కాల్స్ విత్ యువర్ వాయిస్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సే హలో టు ఆన్సర్, సే నో టు డిఫైన్ కాల్స్, డిస్లైన్ కాల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేయండి. తర్వాత కంట్రోల్ యువర్ ఫోన్ హ్యాండ్స్ ఫ్రీ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో బటన్ పైన కూడా స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత బోలో బటన్ పైన ఖాళీ ప్లేస్లో డిజేబుల్ అనే ఏరియాలో క్లిక్ చేయండి. అక్కడ అలో పర్మిషన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని దగ్గర పర్మిషన్ ఇవ్వండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. ఫోటో, మీడియా, డివైస్ లొకేషన్, డివైస్ పర్మిషన్ అడుగుతుంది, అలా ఇవ్వండి. తర్వాత రికార్డ్ ఆడియో అనే దానిపైన అలా ఇవ్వండి. కాంటాక్ట్స్ అలా ఇవ్వండి. ఫోన్ కాల్స్కు అలా ఇవ్వండి. తర్వాత మళ్ళీ బ్లాంక్ ఏరియాలో క్లిక్ చేసి పైన ఒక నోటిఫికేషన్ యాక్సెస్ అడుగుతూ ఉంది, బోలోకి ఎదురుగా ఆన్ బటన్ ఆన్ చేయండి. తర్వాత అలా ఇవ్వండి. పూర్తిగా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసాక ఇక్కడ ఓకే ఇవ్వండి. ఇక్కడ ఏముందంటే సేద వాయిస్ కమాండ్స్ ఫర్ ద రింగ్ టోన్ ఓన్లీ ఆఫ్టర్ రింగ్ టోన్ అనమాట. రింగ్ టోన్ ప్లే అయిన తర్వాత మాత్రమే మనము కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమైజ్ యువర్ వాయిస్ కమాండ్స్ ఆన్ ట్యాపింగ్ మైక్ ఐకాన్ పైన క్లిక్ చేసి కూడా మనము ఐకాన్స్ మనకు కమాండ్స్ అనేది మనం ఓన్గా మార్పు చేసుకోవచ్చు. ఫేవరెట్ కలర్ థీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని పర్మిషన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ డీఫాల్ట్గా మనకు ఆన్సర్ చేయడానికి హలో అని, డిక్లైన్ చేయడానికి నో అని, స్పీకర్ కోసము స్పీకర్ అని, రిప్లై ఆటో రిప్లైకు ఎస్ఎంఎస్ అని, అలాగే కిందకి వెళ్ళినట్లయితే స్క్రోల్ చేయండి ఇంకా కింద వరకు. ఇక్కడ మ్యూట్ చేయడానికి కూడా షటప్ అని చెప్పేసి కమాండ్ అనేది ఆల్రెడీ డీఫాల్ట్గా ఉంది. ఆ డీఫాల్ట్గా ఉన్నటువంటి కమాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు కొత్తగా మనము వాటికి కమాండ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. బ్లాక్ చేయడానికి బ్లాక్ అనే కమాండ్ ఆల్రెడీ డీఫాల్ట్గా ఉంది. మనం ఏవి ఆ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్కి తగ్గట్టుగా మనం వాయిస్ ద్వారా చెప్పినట్లయితే ఆ కమాండ్ అప్లై అవి మనకు యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనం ఓన్గా కూడా ఆ మైక్ పైన క్లిక్ చేసి ఎస్ఎంఎస్ అనే దానికి మెసేజ్ అని టైప్ చేసి మెసేజ్ అని మన కమాండ్ ఇవ్వచ్చు. హలో బ్రదర్గా ఆన్సర్ని కూడా మనము మోడిఫై చేసుకొని చెప్పచ్చు. దాని పక్కట్టుగా మనకి కాల్స్ వచ్చినప్పుడు ఈ కమాండ్ అనేది అప్లై అయ్యి కాల్ రిసీవ్ చేసుకోవడము, ఆన్సర్ చేయడం అనేటివి అవుతాయి అన్నట్టు. ఈ అప్లికేషన్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. మనం మొబైల్ని డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా మనము ఆన్సర్ చేయలేని హ్యాండ్స్తో ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే హలో అనే అప్లికేషన్ మనం కమాండ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుంది, మనం మాట్లాడచ్చు అన్నట్టు. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, చూడండి. వేరే మొబైల్ ద్వారా కాల్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి, నా మొబైల్, ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి కాల్ చేశాను. ఆన్సర్ 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 అన్న వెంటనే ఆన్సర్ అయింది. ఓకే, తర్వాత ఇంకొక చెక్ చేద్దాం. లోడ్ స్పీకర్ ట్రై చేద్దాం. స్పీకర్ హలో, లౌడ్ స్పీకర్ ఆన్ అయ్యింది. రిజెక్ట్ Okay.
ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలానే ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.